దివ్యవాణి టీవీలో మంచి చెడు కథోలిక జీవన విలువలు కార్యక్రమాన్ని చూడటానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి అతిథులు శ్రీమతి జి మరియ శైలజ గారు, వెల్కమ్ మ్యామ్. శ్రీమతి కే మేరీ గారు, వెల్కమ్ మేడం. శ్రీ కాస్ జోసెఫ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. శ్రీ కుమారెడ్డి జోజిరెడ్డి గారు, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మంచి చెడు లక్ష్యం గమ్యం అనేటటువంటి విషయాన్ని గురించి కాసేపు చర్చించుకుందాం. ఇప్పటివరకు మనకు దివ్యవాణి టీవీలో దివ్య పూజాబలి ప్రోగ్రాం ఉంది, జపమాల, కారుణ్య జపమాల, దివసప్రసాద ఆశీర్వాదం, ఇలా మనం ఆధ్యాత్మికంగా పెరగటానికి రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ అదే సందర్భంలో మన కుటుంబాల్లో ఉన్నటువంటి విషయాల గురించి, మన జీవితాల్లో ఉన్నటువంటి విషయాల గురించి, సమాజంలో ఉన్నటువంటి విషయాల గురించి, మంచి చెడుల గురించి ఆలోచించుకోవటానికి, చర్చించుకోవటానికి, బైబిల్ బోధనలు విలువల గురించి మనం అర్థం చేసుకోవడానికి ఒక కార్యక్రమం బాగుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మంచి చెడు అనే కార్యక్రమం మన దివ్యవాణి టీవీలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫాదర్ గారు, మీ గురించి రెండు మాటలు చెప్పండి. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫాదర్? నా పేరు ఆళ్ళ స్టానిస్లాస్ సుబ్బారెడ్డి. నన్ను మామూలుగా జేసభలో ఫాదర్లు అందరూ ఆళ్ళ స్టానీ అంటారండి. వరంగల్ మేత్రాసనంలో పుట్టి పెరిగాను. తర్వాత జేసభలో చేరి 1999లో గురువునయ్యాను. గురువు అవగానే నన్ను ఒక చిన్న ఫాదర్గా దివ్య సంస్కారాలు ఎలా ప్రజలతో పంచుకోవాలో, సెలబ్రేట్ చేసుకోవాలో నేర్చుకోవటానికి అని చెప్పేసి అని ఒక 6 నెలల పాటు జ్ఞానాపురం పంపించారు విశాఖపట్నంలో. అక్కడ ఒక 6 నెలలు పనిచేసిన తర్వాత గురుత్వంలో ఉన్నటువంటి పని మెళకువలు అవి కొంచెం అబ్బిన తర్వాత వెంటనే ఒక 2 సంవత్సరాల పాటు రోమ్ వెళ్ళాను. అక్కడ రోమ్లో ఉన్నటువంటి ఒక కళాశాలలో క్రైస్తవ వేదాంతంలో నీతి శాస్త్రంలో ఎంఏ పట్టా చదువుకోవటం జరిగిందండి. తర్వాత అక్కడి నుంచి వచ్చి 2006 సంవత్సరం వరకు ఢిల్లీలో మా జేసభ కాలేజీ ఉంది, మా జాతీయ వేదాంత కళాశాల, నేషనల్ థియాలజీ సెమినరీ అంటారు, విద్యాజ్యోతి. 4 ఏళ్ల పాటు అక్కడే మా స్టూడెంట్స్కి, బ్రదర్లకి, సిస్టర్లకి, మామూలుగా గృహస్థ క్రైస్తవులకి అందరికీ కూడా అక్కడ పాఠాలు చెప్తూ ఉన్నాను. 2006 నుంచి 2012 వరకు దాదాపుగా 5.5-6 సంవత్సరాలు అమెరికాలో బాస్టన్లో ఉన్నాను. అక్కడ పిహెచ్డి పట్టా తీసుకోవటం, అదే క్రైస్తవ నీతి శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో పిహెచ్డి పట్టా పుచ్చుకోవటం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ గత 5 ఏళ్ళుగా అదే విద్యాజ్యోతి కళాశాలలోనే ఇదే నీతి శాస్త్రం గురించి అక్కడ క్లాసులు చెప్తూ ఉన్నాను. ఫాదర్, ఈ ప్రోగ్రామ్కి మీరు మంచి చెడు అనే పేరుని ఎందుకు ఎన్నుకున్నారు? చాలా పేర్లు ఉన్నాయి కదా, మీరు ఏది ఆశించి దీనికి మంచి చెడు అని పేరు పెట్టారు? కరెక్టే, దీనికి ఏం పేరు పెడదామని చెప్పేసి అని చాలా ఆలోచించటం, చాలామందిని సలహాలు అడగటం కూడా జరిగింది. మంచి చెడు, తప్పు ఒప్పు, ధర్మం అధర్మం, నీతి అవినీతి, న్యాయం అన్యాయం, ఇలా మనం రకరకాల పదాలని వాడుతూ ఉంటాం మనం రోజు మన వ్యావహారికంగా మాట్లాడుకునేటప్పుడు. కానీ ఏ పదం వాడితే బాగుంటుంది, ఏదైతే అందరికీ అర్థం అవుద్ది, మనం మాట్లాడుకునేటప్పుడు అందరికీ అర్థం అవ్వాలి, చాలా తేలిగ్గా ఉండాలి, కానీ దాంట్లో అర్థం కూడా ఉండాలి, ఇలా చూసి దీన్ని ఈ పదం బాగుంటుందని అనుకోవటం జరిగింది. వేరే మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకునేటప్పుడు మామూలుగా చాలా సందర్భాల్లో పాపం పుణ్యం అనుకుంటూ ఉంటాం. పాపం పుణ్యం అనగానే మన గుర్తొచ్చేది ఆధ్యాత్మికంగా మతపరంగా మనం చేసినటువంటి కొన్ని పనులు చేసినప్పుడు మనకు పుణ్యం వస్తుందని, ఇలాంటి తప్పులు చేస్తే మనం పాపం కూడా కట్టుకుంటామని ఇలా అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా నేరం శిక్ష అనేటటువంటి ఇంకా కొంచెం ఘాటైన పదాలు ఉన్నాయి. నేరం శిక్ష అనేది మతాలతో నిమిత్తం లేకుండా ఒక మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు న్యాయవాదులు వాళ్ళందరూ ఇది తప్పు, ఇది నేరం, దీనికి ఇది శిక్ష అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ పదాలన్నింటిలో కూడా మనకి అన్నింటిలో తేలికైనటువంటి పదం, అందరికీ అర్థమయ్యే పదం, మనం చర్చించుకోవటానికి సులువుగా ఉండే పదం అని చెప్పేసి మంచి చెడు అనేటటువంటి పదాలని ఎన్నుకోవటం జరిగింది. మంచి చెడు అనేది మామూలుగా రోజు వాడే పదం కూడా. చాలా వరకు తప్పు చేయొద్దు అని చెప్పేసి అంటాం, తప్పు చేస్తే కళ్ళు పోతాయి అని చెప్పేసి చిన్నప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు కళ్ళ జబ్బులు వచ్చిన వాళ్ళని చూసి, కళ్ళ జోడు పెట్టుకునే వాళ్ళని చూస్తుంటే మన అందరం పాపాత్మని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో తమాషాకి మనం అనుకున్నా కూడా మంచి చెడు అనేవి తెలుసుకోవటం అంత తేలిక కాదు,
కానీ ఈ పదం మనం అర్థం చేసుకోవడానికి మనకు చర్చకి ఉపయోగపడుతుందని చెప్పేసి అని దీన్ని ఎన్నుకోవటం జరిగిందమ్మ. ఓకే, మరి ఫాదర్ గారండి, మంచేదో అందరికీ తెలుసు, చెడేదో అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా దీన్ని మనం డిస్కషన్ పెట్టడం ఏముంది, కొత్త విషయం ఏం చెప్తారు ఫాదర్ మీరు? మంచి చెడు అంటే ఏదో ఏంటో తెలుసు అని చెప్పేసి అన్నది కరెక్టే, ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా, ఇది మంచి అంటాం, ఇది చెడు అంటాం, అది తప్పు అంటాం అని చెప్పేసి అని మనం మామూలుగా అనుకుంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు మనం అక్కడ తెర మీద గమనించినట్లయితే అక్కడ ఒక దిక్సూచి ఉంది, క్యాంపస్ అంటాం ఇంగ్లీష్లో. దిక్సూచి అంటే ఇదిగో ఇటువైపు ఉత్తరం ఉంది, ఇది తూర్పు, ఇది పడమర అని చెప్పేసి అని ఇటు ఉత్తర దక్షిణాలు చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ పదాలు కూడా అలా ఉపయోగపడాలి, ఏది మంచో ఏది చెడో అని చెప్పి మన ఈ ప్రోగ్రాం కూడా ప్రజలకి ఒక డైరెక్షన్ ఇవ్వగలిగేటటువంటి ప్రోగ్రామ్గా ఉంటుందని చెప్పేసి అని మనం చూసుకోవచ్చు. పూర్వకాలంలో జనాలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేరే ప్రదేశాలకి నక్షత్రాలు చూసుకుంటూ మనూరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే అదిగో ఆ నక్షత్రాలు డైరెక్షన్ చూపిస్తానికి ఉపయోగపడేవి. తర్వాత కొంతకాలానికి ప్రయాణాలు చేసేటప్పుడు నావలలో పడవలలో ఓడలలో వెళ్ళేటప్పుడు వాళ్ళు దిక్సూచిని వాడుకునేవాళ్ళు. మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాలన్నా ఆ ఖండానికి వెళ్ళాలన్నా ఇన్ని మైళ్ళు ఆ దూరం వెళితే ఆ ఊరు వస్తుందని చెప్పేసి అని దిక్సూచి క్యాంపస్లు కనుక్కునేవాళ్ళు. దాని యొక్క ఆధునిక రూపమే జిపిఎస్. ఇప్పుడు జిపిఎస్లో అదే కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు చాలా ఉపయోగపడేటది ఉంటుంది జిపిఎస్. మనం ఇంకా బైబిల్లో ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆ ముగ్గురు రాజులకి దారి చూపించింది అదొక జిపిఎస్ లాంటిది అన్నమాట, ఒక నక్షత్రం. మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి మన జీవితంలో ఇప్పుడున్నటువంటి స్థాయి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, దేవుడు ఉన్నటువంటి ఆ బెతలహేం గుహకు వెళ్ళటానికి ఒక నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ తెలుసుకున్నటువంటి అంశాలు అలా మనకి దారి చూపించాలి అనేటటువంటి ఆ ఉద్దేశంతో ఈ క్యాంపస్ని ఒక సింబల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇది మన అంతరాత్మకి, మనస్సాక్షికి, దేవుని యొక్క వెలుగు కూడా చాలా వరకు ఒక సింబల్గా, చిహ్నంగా ఉపయోగపడుతూ ఉంటుంది. నువ్వు అన్నట్లుగా మనందరికీ మంచి చెడు ఏంటో తెలుసు కదా అని చెప్పేసి అని చాలామంది నేను అనుకుంటూ ఉంటాం. కరెక్టే, ఇప్పుడు మనం స్కూళ్ళలో చదువుకున్నప్పుడు మన మాస్టర్లు సత్యం వద ధర్మం చర అని చెప్పేసి అని ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు చాలాసార్లు కంఠస్థం చేయించేవాళ్ళు. సత్యం వద అంటే మంచి మాట్లాడాలి, ధర్మ మార్గంలో నడవాలి, ధర్మం వద అంటే. అలాగే మనం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ముఖ్యంగా 10 ఆజ్ఞలు చూసుకున్నట్లయితే నరహత్య చేయరాదు, అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, ఇలాంటి విషయాలు కూడా మనం చాలా వరకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి ఇలా మనం సామాజికంగా నేర్చుకున్నా, మనం ఆధ్యాత్మికంగా నేర్చుకున్నా, ఈ నేర్చుకున్నటువంటి విషయాలన్నీ మనకి ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి. అలాగని చెప్పేసి అని అది అంత తేలిగ్ కాదు. ఉదాహరణకి ఇప్పుడు నరహత్య తీసుకోండి. నరహత్య అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడం, అది తప్పు కాదని ఎవరు అనరు. నరహత్య తప్పు అని చెప్పేసి అని అందరూ అంటారు ప్రపంచంలో. కానీ ఒక్కొక్క విషయంలోకి, ఒక్కొక్క సిచ్యువేషన్లోకి, ఒక్కొక్క సందర్భంలోకి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ పరిస్థితులను బట్టి మనం ఎవరిది ఎంత తప్పు అని చెప్పి నిర్ణయించడం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చేస్తాయి. ఉదాహరణకి మన దేశ సైనికుడు శత్రుదేశ సైనికుల్ని యుద్ధంలో చంపినప్పుడు అది నరహత్య అంటానికి మనకు కొంచెం అనుమానం వస్తుంది. ఇది నరహత్య అనొచ్చా అనకూడదు, ఎందుకంటే ఒక మనిషి ఒక మనిషిని చంపాడు. ఆబ్జెక్టివ్గా చూసుకున్నప్పుడు అది నరహత్య, కానీ తన ధర్మాన్ని పాటించాడు కాబట్టి ఈ విషయంలో ఇది నరహత్య కాదేమో అని చెప్పేసి అని మనకే అనుమానం మొదలవుతూ ఉంటుంది. అదే విషయంగా ఎవరైనా ఉదాహరణకి తుపాకీ ఉన్నటువంటి వ్యక్తి దాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు తుపాకీ పేలి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, అంటే అది నిజంగా అకస్మాత్తుగా తెలియకుండా జరిగినట్లయితే అది నరహత్య కాదు, ఎందుకంటే అది తనతో నిమిత్తం లేకుండా అనుకోకుండా జరిగినటువంటిది అన్నమాట. ఇలాంటి విషయాలలో అది కావాలని చేస్తే మరి తప్పు అవుతుంది ఖచ్చితంగా. అలాగే మనం ఆత్మ సంరక్షణ కోసం, మనల్ని మనం కాపాడుకోవటానికి కోసం కొన్నిసార్లు అకస్మాత్తుగా కొన్ని హింసలలో పాల్గొవాల్సినటువంటి సమయాలు కూడా వస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం కారులో వెళుతూ ఉంటాం, టైర్ పంచర్ అయింది అనుకోండి, బ్రేకులు పడలేదు, మనం జాగ్రత్తగా నిదానంగానే వెళుతున్నాం, కానీ టైర్ కారు అలా వెళ్ళేసి పక్కనే నడుస్తున్నటువంటి ఒక ప్యాసింజర్నో పాదచారినో కొట్టేసింది, అతను చనిపోయాడు. మనం నరహత్య చేశామా? ఒక రకంగా చేశాం, ఎందుకంటే మనం ఒక మనిషి చనిపోవటం అనేది జరిగింది. కానీ నరహత్య చేశాం అన్నట్టు దాన్ని ఇక్కడ మనం అన్వయించుకోవచ్చా? ఇది ఎంతవరకు తప్పు, దీనికి నువ్వు ఎంతవరకు బాధ్యుడివి బాధ్యురాలవి అని చెప్పేటటువంటి విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ మనలో అనుమానాలు వస్తూనే ఉంటాయి. పాపం ఇతను నిజంగా చేయలేదు, ఇతనికి శిక్ష తగదు అని చెప్పేసి అని మనం అనుకుంటూ ఉంటాం. చట్టం దేశాలను బట్టి, పరిస్థితులను బట్టి, మనం లాయర్లు వాదించేటటువంటి విషయాలను బట్టి, అంటే మనం ప్రూవ్ చేయగలిగినట్లయితే ఇది
నేను కావాలని చేయలేదని చెప్పేసి అని ప్రూవ్ చేయగలిగినట్లయితే అది ఒక యాక్సిడెంట్గా అవుతుంది, యాక్సిడెంట్కి బాధ్యత మారిపోతుంది. తెలిసి కావాలని చేయడానికి యాక్సిడెంట్కి తేడా ఉంటుంది కాబట్టి దాన్ని ఆయా పరిస్థితులలో ఏది శిక్షో దేనికి దానికి ఎలాంటి ఫలితాలు అనుభవించాలనేది గవర్నమెంటు చట్టాలు నిర్ణయిస్తూ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు మతిస్థిమితం లేని వాళ్ళు ఎవరినైనా చంపారనుకోండి, చిన్నపిల్లలు మైనర్స్ ఎవరినైనా చంపారనుకోండి, దాన్ని నరహత్య అనొచ్చా? నరహత్య అనడానికి చాలా కష్టం. ఇలా పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్లలో వ్యక్తులను బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, వాళ్ళ వయసుల్ని బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోవడంలో ముందు వెనక తటపటాయిస్తూ ఉంటాం. కాబట్టి తప్పెప్పులు బేరీజ్ చేయటం ఒక రకంగా తేలిక, అబద్ధం ఆడొద్దు అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరం ఒప్పుకుంటాం ఎవరు అబద్ధం ఆడొద్దు అంటూ ఉంటాం. కానీ ఒక్కో సిచ్యువేషన్లో అబద్ధం ఆడినప్పుడు అది ఎంతవరకు తప్పు ఎంతవరకు తప్పు కాదని చెప్పి మనం ఒక్కోసారి తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. బాధ్యతలను గురించి తెలుసుకోవడానికి అది చాలా ముఖ్యం. ఫాదర్, ఏది మంచి ఏది చెడు అని ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ టీవీ సీరియల్స్ ప్రభావం బాగా అధికంగా ఉంది. సీరియల్సే కాకుండా ఎన్నో రకరకాల కార్యక్రమాలు వస్తున్నాయి ఫాదర్, అవన్నీ కూడా సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మీరు వివరిస్తారా? ఈ రోజుల్లో దాదాపుగా ప్రపంచ చరిత్రలో మనం ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో మీడియా ప్రభావం మన మీద ఉంది. మీరు అడిగిన ప్రశ్న, ఈరోజు యువత ఏ ధోరణిలో పోతుందని, ఎలాంటి ప్రభావాలు వాళ్ళ మీద పడతాయని చెప్పేసి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, సమంజసమైనటువంటి ప్రశ్న. దీని గురించి తప్పకుండా మనం ఆలోచించాలి. ఈలోగా మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మంచి చెడు కార్యక్రమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం. జోసెఫ్ రెడ్డి గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ రోజుల్లో మనం మంచి చెడు తెలుసుకోవటం ఎలా? ఇంతకుముందు ఉదాహరణకి మనం మన ఇళ్లలో నుంచి మన పెద్దల నుంచి ఏది మంచో ఏది చెడో తెలుసుకునేవాళ్ళం. తర్వాత స్కూళ్ళలో మన టీచర్లు చెప్పేవాళ్ళు, తర్వాత మన క్యాటకిజం క్లాసులలో గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, పెద్దలు, ఇలా సమాజం నుంచి ఆధ్యాత్మిక అంశాల గురించి తెలుసుకోవటం, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవటం, అందులో పెద్ద తేడాలు ఉండేవి కావు. ఇది మంచి అని చెప్పేసి దాదాపుగా అందరూ ఒక విషయాన్ని మంచి అని ఒక విషయాన్ని చెడు అని చెప్పేసి భేదాభిప్రాయాలు ఎక్కువగా లేకుండా దాదాపుగా అనుకోగలిగేవాళ్ళు. కానీ మీరు అన్నట్లుగా ఈ కాలంలో యువత మీద మీడియా ప్రభావం ఎంతో పడుతుందన్నమాట. ఆ మీడియా ప్రభావం కారణంగా ఎవరికి వాళ్ళే ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు చేసింది నీకు రైటు, నేను చేసింది నాకు రైటు, నిన్ను నేను ఏమి అనను, నువ్వు నన్ను ఏమనొద్దు, ఇలా నీ తప్పు నేనేమన్ను, ఇది నా తప్పు అని చెప్పి కూడా నాకు చెప్పబాకు, ఇలా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవటం అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇది మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో లేకపోతే ఫేస్బుక్లో నేను ఇది చేస్తున్నానని చెప్పేసి అని చెప్పాననుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అది వేరే వాళ్ళందరూ 10 లైకులు పెట్టగానే దాని అర్థం ఏంటి, నువ్వు చేసింది పెద్ద తప్పు కాదులే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు, నేను చేసింది తప్పైనా కానీ నేను పరీక్షలకు పోలేదు క్లాసులు ఎగ్గొట్టానని చెప్పి చెప్పినా కానీ 10 మంది లైకులు పెట్టేసరికి ఇది తప్పు కాదేమో అనేటటువంటి భావాలు వచ్చేసి ఎవరికి వాళ్ళే ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవటం, తప్పుల్ని ఒప్పుల్ని ఒకే టైంలో కన్ఫర్మ్ చేసుకోవటం అనేది కూడా జరుగుతూనే ఉంటుంది. దీంతో పాటు ఇంకొకటి, అందరూ చేసేదే కదా అని చెప్పేసి అనేటటువంటి ధోరణి ఒకటి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉదాహరణకి లంచం తీసుకుందాం, లంచం తీసుకోవడం తప్పని చెప్పి దాదాపు అందరూ ఒప్పుకుంటారు, లంచం మంచిది అని చెప్పి వాళ్ళు దాదాపు ఎవరు లేరు. కానీ ఎక్కడికి వెళ్ళినా మనం లంచం ఇవ్వాలి, ఆఫీసుల్లో ఇవ్వాలి, గవర్నమెంట్ పనులకు ఇవ్వాలి, మామూలు పనులకు ఇవ్వాలి, ఇలాంటి సిచ్యువేషన్లలో ఇది తప్పు కాదేమో అనేటటువంటి ఆలోచనలు రావటం కూడా ఎక్కువైపోతున్నాయి. చివరికి ఇప్పుడు హాస్పిటల్లో మన వాళ్ళు ఎవరైనా మనసు మీద ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాచ్మెన్లు 10 రూపాయలు చేతిలో పెడితేనే మనల్ని లోపలికి పోయి మనల్ని చూడనిస్తున్నాడు. ఈ పరిస్థితికి వచ్చేసరికి ఏదైతే సాధారణం అయిపోతుందో అది తప్పు కాదేమో అనేటటువంటి భావం ఒకసారి ఏర్పడిందంటే ఇది ఒక పెద్ద అయోమయానికి దారితీస్తుంది అన్నమాట. సందిగ్ధం, ఇది నిజంగా మంచా ఇది చెడా, ఇది తప్పు అయితే తప్పు అని అందరూ ఎందుకంటలేదు, మనం ఎందుకు మానేయట్లేదు ఈ విషయాలని చెప్పేసి అని ఇలాంటి పరిస్థితి రావటం ఒక రకంగా దారుణం, బాధాకరం. ఇట్లాంటప్పుడే మనం ఏం చేయాలి అని చెప్పేసి అని మన యువతని
మార్పు తీసుకురావడానికి మనం ఏం చేయాలని చెప్పి కూడా తప్పకుండా మనం ఆలోచించుకోవాలి. ఫాదర్, ఈ మంచి చెడు ప్రోగ్రాం యొక్క అసలు లక్ష్యం ఏంటి? మనకి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా విషయాల గురించి మనం ఎన్నో రకాలుగా విశ్లేషించుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా వేరే ప్రోగ్రాంల వాళ్ళు, వేరే టీవీలలో ఉన్నటువంటి ఎపిసోడ్స్లలో వాళ్ళు కూడా అనేక సామాజిక విషయాల గురించి, కుటుంబ విషయాల గురించి చర్చలు తీసుకొని వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఏదో ఒక ప్రత్యేక కోణంలో నుంచి, ఒక యాంగిల్ నుంచి వాళ్ళు ఆ సమస్యని చర్చిస్తారు. అది న్యాయ విషయంలో కానీ, న్యాయం కోణంలోని కానివ్వండి, సాంఘిక సామాజిక విషయంలోని కానించి, రాజనీతి శాస్త్రంలో నుంచి, లేకపోతే సైకాలజీ యాంగిల్లో నుంచి, ఇలా రకరకాలుగా ఒక్కొక్క సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క చర్చలలో నీతి అవినీతి, మంచి చెడు, ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటిది ఎంతవరకు వస్తుందో కూడా తెలియదు. అది వచ్చిన నాలుగు రకాలుగా ఆలోచించవచ్చు అని చెప్పేసి మనల్ని అనుమానంలో వదిలేసి పెట్టేస్తారు. ఇది కరెక్ట్గా, ఇది తప్పు, ఇది రైట్ అనేటటువంటి డెసిషన్ లెవెల్కి వాళ్ళు తొందరగా రారు. కాబట్టి మన యొక్క ప్రోగ్రాం యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఒక విషయాన్ని తీసుకొని ప్రజాభిప్రాయాన్ని, ఈ రోజుల్లో మన ఇళ్లలో మన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ విషయాన్ని గురించి, అది మన కుటుంబాలలో కానీ, మన సమాజంలో కానీ, మన యొక్క స్త్రీ సభ విచారణలలో కానీ, మన ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయాల గురించి కొంచెం ముందు చర్చించుకొని, తర్వాత బైబిల్లో ఈ విషయం గురించి మనకి ఏదైనా బోధనలు, ఆజ్ఞలు, కట్టడలు, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉదాహరణలు మనకి అన్వయించడానికి ఏమైనా ఉన్నాయా, అది వెతుక్కోవాలి. తర్వాత స్త్రీ సభ చరిత్రలో కానీ, పాపుగారులు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలలో దీని గురించి మనం తెలుసుకోవటానికి, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవటానికి మనకి ఏమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా దాని గురించి ఆలోచిస్తాం. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, అద్దె గర్భం 2016 మన పేపర్లలో ఒక 3-4 నెలల క్రితం చాలామంది దాని గురించి చర్చించుకోవటం జరిగింది. సరగసి అంటారు, సరగసి అంటే అద్దె గర్భం అని చెప్పి తెలుగులో అనుకోవచ్చు. అంటే చాలామంది ఆరోగ్య కారణాలు అయితేనేమి, డబ్బులు ఉన్నాళ్ళు అయితేనేమి, పిల్లలకు అనేటటువంటి పరిస్థితి లేని వాళ్ళు చాలామంది, వేరే వాళ్ళు నాకు ఒక పాపనో బాబనో కనిపెడితే బాగుండు అనేటటువంటి పరిస్థితులలో ఉన్నారు. అదే టైంలో చాలామంది పేదవాళ్ళు, నేను మీకు ఓ బిడ్డని కనిపెట్టడానికి రెడీ అనేటటువంటి పరిస్థితులు ఉన్నారు. దీన్ని మనం పేదరికం సాంఘిక సామాజిక కోణంలో నుంచి చూడవచ్చు. పేదరికం, సంపద, ఇలాంటి పరిస్థితులలో ఇది జరుగుతుంది అని చెప్పేసి అది చట్టపరంగా చూడవచ్చు. ఎవరు తీసుకుంటారు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలు సరిగా ఉన్నాయా, ఎవరైనా మోసపోతున్నారా, 2 లక్షలు ఇస్తారు దీనికి, ఇలాంటిది ఒక న్యాయవాది ఒక రకంగా చూస్తూ ఉంటాడు అన్నమాట. మానసిక శాస్త్రవేత్తలు ఇంకొక రకంగా చూస్తారు. కానీ మనం వీటితో పాటుగా మనం ఆధ్యాత్మికంగా, నైతికంగా, దేవుడు మనకి మనల్ని సృష్టించాడు, మనల్ని కాపాడాడు, ఒక బిడ్డ మామూలు కుటుంబ వ్యవస్థలో పుట్టి పెరిగి తల్లిదండ్రుల యొక్క ప్రేమతో పెరగాలని చెప్పేసి అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అలాంటి విలువలు ఉన్నటువంటి మన సమాజంలో, మన యొక్క నీతిగా మనం ఉండదలుచుకున్నటువంటి పరిస్థితులలో ఇది తప్పవుతుందా, ఇది రైట్ అవుతుందా అని చెప్పి మనం ఆలోచించుకోవచ్చు అన్నమాట. అలా మన ప్రోగ్రామ్కి, వేరే ప్రోగ్రామ్స్కి కొంత తేడా ఎక్కడ కనిపిస్తుందంటే, వాళ్ళ యొక్క కోణాలు దాటేసి మనం ఆధ్యాత్మిక లెవెల్కి, నీతి అవినీతి, నైతిక విలువల వరకు కూడా మనం వాటిని విశ్లేషించి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, మన యొక్క స్త్రీ సభ చరిత్రలో ఉన్నటువంటి సారాంశాలని, వాటిలలో ఉన్నటువంటి విలువల్ని మనం డిస్కషన్లోకి తీసుకొస్తాం. ఇది చాలా వరకు మనకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. ఈ మంచి చెడు కార్యక్రమంలో ఏమేమి టాపిక్స్ డిస్కషన్కి వస్తాయి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఫాదర్? అసలు ఫాదర్స్ సెమినర్లలో బ్రదర్గా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు మేము చదువుకునేటటువంటి ఈ అంశాన్ని మారల్ థియాలజీ, క్రిస్టియన్ ఎథిక్స్ అంటూ ఉంటారు. అంటే క్రైస్తవ నీతి శాస్త్రం. దీంట్లో మళ్ళీ చాలా సబ్ డివిజన్స్, చాలా చిన్న 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 భాగాలుగా దీన్ని అర్థం చేసుకున్నట్లయితే, నీతి నైతికత, ఎథిక్స్ని, మొరాలిటీని తెలుగులో సరిగ్గా చెప్పడం చాలా కష్టం. నీతి అనొచ్చు, నైతికత అనొచ్చు. అంటే సాంఘిక నీతి, సామాజిక నీతి, రాజకీయ నీతి, వ్యాపార నీతి, పర్యావరణ నీతి, వైద్యశాస్త్ర నీతి, లైంగిక దాంపత్య జీవితంలో నీతి అనేటటువంటిది. ఇంగ్లీష్లో సోషల్ ఎథిక్స్, ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్, పొలిటికల్ ఎథిక్స్, బిజినెస్ ఎథిక్స్, మ్యారేజ్ అండ్ సెక్షువల్ ఎథిక్స్, బయో ఎథిక్స్, ఇలా రకరకాల టాపిక్స్, కొత్త కొత్త టాపిక్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్లుగా అద్దె గర్భం, అది ఒక టాపిక్గా చూసుకోవచ్చు. అలాగే కారుణ్య మరణం, చాలామంది వాళ్ళు చివరి పరిస్థితులలో మేము మరణించడానికి మాకు సహాయం చేయండి అని చెప్పేసి అని కారుణ్య మరణం, అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లేకపోతే భ్రూణ హత్య, అబార్షన్ అనేటటువంటిది మనకి చానాళ్ళుగా మనం మాట్లాడుకునేటటువంటి టాపికే. ఆత్మహత్యలు, సూయిసైడ్ కావచ్చు, కుటుంబ నియంత్రణ కావచ్చు,
వివాహపూర్వ వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం కావచ్చు, అదేవిధంగా సహజీవనం. ఈ మధ్యలో చాలామంది కుర్రాళ్ళు యువతి యువకులు మాట్లాడుకునేటటువంటి ఒక అంశం సహజీవనం, పెళ్లి కాకుండానే కలిసిందామని చెప్పేసి. ఇక మాదక ద్రవ్యాలు, మత్తు మందు ఇలాంటివన్నీ సోషల్ టాపిక్స్ కింద ప్రజలు ఎన్నో కుటుంబాలు ఉన్నటువంటి సమస్య ఫేస్ చేసేటటువంటి సమస్యల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు. అలా కాకుండా మన ప్రజాస్వామ్యాన్ని గురించి ఏది న్యాయ వేతనం అని చెప్పి కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే చాలామంది కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టినప్పుడు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి వాళ్ళని తీసేసేసి వాళ్ళని ఊరు వాళ్ళ లేకుండా వాళ్ళని తీసేయటం అనేటటువంటి టాపిక్స్ ఉన్నాయనుకోండి, అది కూడా మనం చర్చించుకోవచ్చు. ఇది ఎంతవరకు న్యాయం? పేదవాళ్ళు ప్రతిదానికి వాళ్ళే బలవుతున్నారు కదా. ఇలాంటివి కానీ కులమత వివక్షలు కానీ అన్ని రకాల టాపిక్స్ కూడా, అది ఒక టాపిక్ అని కాకుండా ఎక్కడైతే నీతి అవినీతి మంచి చెడు క్రైస్తవ విలువల గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందో అలాంటి టాపిక్స్ అన్నీ కూడా మన ప్రోగ్రాంలలో వచ్చేటటువంటి అవకాశం ఉందమ్మ. మంచి చెడు కార్యక్రమం మన యువతకు ఎలా ఉపయోగపడుతుంది ఫాదర్? యువతని గురించి మనం ఆలోచించేటప్పుడు చాలామందిలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహ ఉంటుంది. ఈ కాలంలో యువత అసలు బాగుపడే అవకాశం ఉందా, చెడిపోతున్నారు, వీళ్ళని దాదాపు దేవుడు కూడా బాగు చేయలేడు అని చెప్పేసి అని కొంతమంది అంటూ ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క పోకడ వాళ్ళ పద్ధతులు చూసినప్పుడు ఇలాంటి భయాలు రావటం మామూలుగా మనకు సహజమే, మన కుటుంబాలలో కానీ మనకు తెలిసిన వాళ్ళని చూసినప్పుడు. కానీ అదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ కాలంలో యువత మాకు దీని యొక్క విలువలు అర్థమయ్యేలా చెప్పండి, అది మాకు అర్థమైతే మాకు నచ్చితే మేము దానికోసం ప్రాణం ఇవ్వటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అది కూడా మనం గమనించవచ్చు. ఎన్నో విషయాల్లో ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎన్నో దేశాలలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు చూపటంలో ప్రజా ఉద్యమాలలో పాల్గొనడానికి ఎంతోమంది యువత ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నిర్భయ ఉదాహరణలు చూసుకున్నప్పుడు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఇలాంటి అన్యాయాలు జరగకూడదని చెప్పేసి అనేటటువంటి రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో కానీ దేశమంతా కానీ స్త్రీల గురించి మనం అందరం ఆలోచించాలనేటటువంటి విషయం. అలా అనేక దేశాల్లో కూడా యువత ఎంతో చైతన్యంతో పాల్గొనేటటువంటి అవకాశం వాళ్ళకుంది. మనం కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి అని డూస్ అండ్ డోంట్స్ అని, ఇది నియమాలు నిషిద్ధాలు. ఇంతకుముందు మనం అలా చెప్తే మన సమాజం మనం అలా చెప్పుకునేవాళ్ళం ఏదైనా కానీ, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని. కానీ అలా ఇప్పుడు వాళ్ళు అలా కాకుండా మాకు దాని యొక్క విలువలు చెప్పండి, దాని యొక్క అర్థం ఏంటో చెప్పండి, అది చాలా ముఖ్యం. ఇప్పుడు గాంధీ గారు దేశానికి అదే చేసింది, ఈ దారిలో వెళ్ళినట్లయితే అది నీకు మంచిది, నేను బలవంతంగా నీకు చెప్పటం కాదు, కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఆ దారిలో వెళ్ళదలుచుకుంటే అది నీకు మంచిది, నీ జీవితంలో సంతోషం ఉంటుంది, తాత్కాలిక సంతోషం కోసం తాత్కాలిక సుఖం కోసం నువ్వు ఈ దారిలో వెళ్ళినట్లయితే నువ్వే కష్టాల పాలవుతావు, ఇదిగో ఈ దారి నువ్వు ఎన్నుకున్నట్లయితే నీ జీవితంలో సంతోషం వస్తుంది అని చెప్పేటటువంటి తాత్కాలిక విలువలు శాశ్వత విలువలకి మధ్యలో వాళ్ళకి మనం వివరించి ఆ తేడాన్ని గమనించేలా చెప్పగలిగినట్లయితే తప్పకుండా చాలామంది యూత్ యువకులు, కథోలికులు కానీ వేరే వాళ్ళు కానీ ఈ విలువలతో మా జీవితాలని అలంకరించుకుంటాం, ఈ విలువల కోసం మేము జీవించడానికి ప్రయత్నం చేస్తాం, ఇందులో మాకు సంతోషం ఉంది, ఇది మా మంచి కోసం కాబట్టి మేము ఈ దారిలో వెళతాం అనేటటువంటి భావన వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ముఖ్యంగా యువతకి వాళ్ళలో చైతన్యం తీసుకురావటానికి, విజ్ఞానం వికాసం అభివృద్ధి చెందటానికి, మనం మన విశ్వాసంలో పరిపుష్టి చెంది ఈ కథోలిక జీవన విలువల్లో మనం అభివృద్ధి చెందటానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పేసి అని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే అంశాన్ని గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్నందుకు, దాంట్లో మీరు ఆసక్తితో పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇందులో మీరు చాలా సంతోషంగా పాల్గొన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. మళ్ళీ వచ్చే వారం మంచి చెడు సామాజిక మార్పు యొక్క ప్రభావం గురించి చర్చించుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.